హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు జనరేట్ ఎలా చేయాలనో, ఈజీగా ఎలా చేయాలనో, మనకు స్టవ్ పైన పడుతుంది కదా అది ఇది అంత పిండి అటు ఇటు అవుతుంది, రిస్క్ అయిపోయి ఎవ్వరు చేయరండి వీటి బాగా ఇబ్బంది అవుతుందని, నేను అలా పడకుండా ఈజీగా అయ్యే ఒక టెక్నిక్ మీకు చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకోవాలండి. నేను చూపిస్తాను అది కూడా. నేను మాత్రం 2-2.5 కప్పుల గ్లాస్ల పౌడర్ జొన్నపిండి తీసుకున్నాను. జొన్నపిండి ఒక గిన్నెలో పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన నేను రెండున్నర గ్లాసుల నీళ్ళు జొన్నపిండి పోసుకున్నాను కదా, దానికి తగ్గట్టు మనం ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద నీళ్ళు పోసుకుని స్టవ్ మీద అవి వేడి అవ్వాలండి. కొంచెం దాంట్లో కొంచెం మనకు టేస్ట్ కావాలనుకుంటే మన ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని అది కలుపుకోవాలి. అవి ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉంచి దాంట్లో ఎంబడే మనము ఆ జొన్నపిండి ఉంది కదా తీసి పెట్టుకున్న జొన్నపిండి కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం ఇలా మంచి కలుపుకోవాలండి. అది కొంచెం స్టవ్ మీదనే పెట్టి మీడియం ఫ్లేమ్ కన్నా చిన్న పెట్టుకోవాలి. పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి పక్కకు స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. దాన్ని పొడి పిండి లేకుండా మొత్తం ముద్దలాగా చేసేసుకోవాలి. కొంచెం చల్లారుతుంటే టైంలో కొంచెం నీళ్లు చల్లుకుంటూ మనకు దానికి గట్టిగా ఉండాలండి పిండి, చూసుకుంటూ కొంచెం నీళ్ళు చల్లుకుంటూ ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఆ పిండిని. ఇలా నీళ్ళు చల్లుకుంటూ కొంచెం ముద్దలాగా మనకు ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలండి. మనకు ఎంత చపాతి ఉండలు ఉంటాయి కదా అలాగా తీసి ఉండల్లాగా చేసుకోవాలి. నేను జొన్నపిండి కదా అలా పిండి ఒక కవర్ మందపాటి కవర్ తీసుకున్నాను. దానిపైన డ్రాప్ నూనె వేసుకొని ఇలా జొన్న ఇలా తిప్పుకుంటూ ఉత్తుకోవాలండి. బల్లాడితోనే ఈజీగా వస్తుంది. మనము కొట్టనీక రాదనేసి ఎవ్వరూ చేయరు, అలా అవసరం లేదు. మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగనే దీంతోనే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఇట్లా తిప్పేస్తాం కదా ఈజీగా అయిపోతుంది. తిప్పుకుంటూ ఒత్తేసుకోవాలి. చాలా పెద్దగా కూడా వస్తుందండి, ఏం ప్రాబ్లం ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మనకు వేడి నీళ్ళలో కలుపుతాం కాబట్టి ఈ చిట్కా చాలా మంచిది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టుకొని ఒక స్టవ్ పైన పెన్నం ఆల్రెడీ పెట్టి ఉండాలండి. అది హీట్ అవ్వాలి బాగా. అది హీట్ అయినంబడే హీట్ అయినాక చూసుకొని దీన్ని మనం కవర్ లేపి చూసుకొని తీసుకోవాలండి. ఏం చినగదు, కాకపోతే నెమ్మదిగా చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ దాన్ని నెమ్మదిగా అరచేతులు వేసుకొని తీసి వేసేసేయాలి. ఇలా బాగా కాగనివ్వండి. వన్ సైడ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. మనకు ఎప్పుడైనా జొన్న రొట్టె హై ఫ్లేమ్లోనే బాగా రెండు వైపులా కాలాలి. ఒక వన్ సైడ్ బాగా కాలినంత వరకు తిప్పొద్దండి. తిప్పితే ఏంటంటే చినిగిపోతుంది, చపాతి కాదు ఇది, కాబట్టి జొన్నపిండి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చేయాలి. ఇలా కొంచెం కాగింది కాలింది అనేసరికి అప్పుడు మనము తిప్పేసుకోవాలండి. అప్పుడు రెండు వైపులా బాగా కాగనివ్వండి. జొన్న రొట్టె ఈజీ అండి, ఎవరైనా చేసుకోగలుగుతారు. నేను చెప్పే చిన్న టిప్ మీరు కూడా యూజ్ చేస్తే ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ జొన్న రొట్టెలో చికెన్ కానీ మటన్ కానీ మనం ఏం కర్రీస్ అయినా చాలా మంచిది. జొన్న రొట్టె పచ్చ జొన్నలు చేశానండి, మీరు కూడా ట్రై చేసి చూడండి.